పెండ్లంటే నూరేళ్ల పంట, జన్మ జన్మల అనుబంధం, ఇలా ఎన్నెన్నో నిర్వచనాలు చెబుతున్నారే కానీ బాల్యం అంటే జీవితంలో ఓ తీపి జ్ఞాపకం, ఆట పాటలతో చదువు సంధ్యలతో ఆనందంగా గడపాల్సిన సమయమని మర్చిపోతున్నారు. పరిణతి లేని వయస్సులో జరుగుతున్న పరిణయాలు బాలికల జీవితాన్ని భారంగా మార్చేస్తున్నాయి. రేపటి ప్రపంచానికి వారే నేటి దూతలన్న విషయాన్ని కన్నవాళ్ళు మరిచిపోయి బాల్యాన్ని బుగ్గిపాలు చేస్తున్నారు. ముందు చదువు, ఉద్యోగం, ఆ తరువాత పెండ్లి అన్న భావన మరిచిపోయి బడికెళ్లే వయసులోనే చదువుకు పులిస్టాఫ్ పెట్టి ఆడపిల్లకు మూడు ముళ్ళ బంధం వేయిస్తున్నారు కొందరు తల్లిదండ్రులు. ఇలా పలు కారణాలతో ఆడపిల్లలు పెండ్లి అనే చక్రబంధంలో బందీ అయి అమ్మ ప్రేమ తీరకుండానే అమ్మగా అవతారమెత్తుతున్నారు. మానసిక శారీరక సమస్యలతో సతమతమవుతున్న అంశం ఆందోళన కలిగించే అంశంగా మారింది. '1929లో బాల్య వివాహాల నిరోధక చట్టం వచ్చింది. కానీ చట్టం అమలులో లోపాలు ఉండడంతో 2006లో దీన్ని మరింత పటిష్టం చేశారు. బాల్య వివాహాలకు పాల్పడిన, ప్రోత్సహించిన ఈ చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష లేదా 1,00,000 రూపాయల వరకు జరిమానా లేదా 2 శిక్షలు విధించే అవకాశం ఉంది. ఇలా సుప్రీంకోర్టు, ఐక్యరాజ్య సమితి చట్టాలు ఈ అంశాన్ని తీవ్రంగా భావిస్తున్నా బాల్య వివాహాలు మాత్రం నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మరోపక్క బాల్య వివాహాలను అడ్డుకునేందుకు ఏర్పాటు చేసిన కమిటీలు సైతం నిస్తేజంగా ఉన్నాయి. కలెక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ అధికారి, మండల స్థాయిలో తహసీల్దార్ తదితరులంతా అక్కడక్కడ గోడపత్రికలు అంటించి సరిపెట్టడం తప్పితే బాల్య వివాహాలపై అవగాహన సదస్సులు చేపట్టకపోవడం శోచనీయం. వాటితో పాటు సమాజంలోని మూఢనమ్మకాలు, తల్లిదండ్రుల్లో ఉన్న అభద్రతా భావం, అవగాహన లోపమో, బాధ్యత తీరుతోందన్న భావనో కానీ ఉత్తడి బొమ్మకు పుస్తలు కట్టించేందుకు కొందరు తల్లిదండ్రులు తొందరపడుతున్నారు. తాళి అంటే తెలియని పసి వయస్సులోనే మూడుముళ్ళు వేయిస్తూ బాల్యాన్ని ఎగతాళి చేస్తున్నారు. పెద్దలు వేసే కొంగుముడి ఆ తరువాత పసి హృదయాల జీవితానికి పెను శాపమవుతుంది. భారతదేశంలో ఏటా 15 లక్షల మంది అమ్మాయిలు 18 ఏళ్లు నిండకుండానే మూడుముళ్ళ బంధంలో కూరుకుపోతున్నట్లు అంచనా. ఇలాంటి వారు మానసికంగా కుంగిపోతున్నారు. దేశంలో చిన్నారి పెళ్లి కూతురు ఏళ్ల తరబడి శారీరక అనారోగ్యాల బారిన పడుతూ దుర్భర జీవితం గడుపుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో బాల్య వివాహాలను నిరోధించేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇటీవల సూచించింది. వాటిని అడ్డుకునేందుకు జిల్లాకు ఒక అధికారిని రాష్ట్రాల్లో నియమించేలా కేంద్రం చూడాలని చెప్పింది. సీఎం పీఓలను పెంచింది. ఇప్పుడు ప్రత్యేకంగా నియమించారా లేదా ఇతర విధుల్లో ఉన్న సిబ్బందికే ఆ బాధ్యతలను అదనంగా అప్పగించారనే వివరాలను రాష్ట్రాలు కేంద్రానికే నివేదించాలని స్పష్టీకరించింది. బిజు జనతా దశకు చెందిన చంద్రాణి ముర్ఖు అతి చిన్న వయసులో గట్టి పనిక రైల్వే లోక్సభకు ఎన్నికైన మహిళగా గుర్తింపు పొందారు. గడిచిన 5 ఏళ్లలో దేశవ్యాప్తంగా ఎన్ని బాల్య వివాహాలు జరిగాయన్న సమాచారాన్ని చంద్రాణి ఇటీవల పార్లమెంట్ లో కోరారు. అందుకు కేంద్రం బాల్య వివాహాల నిషేధ చట్టం కింద నమోదైన కేసుల సంఖ్యను మాత్రమే ఉటంకించింది. 2017-2021 మధ్య కాలంలో 3,254 పీసీఎంఏ కేసులు నమోదైనట్లు సర్కారు వెల్లడించింది. 5 ఏళ్ల కాలంలో 2 తెలుగు రాష్ట్రాల్లో పీసీఎంఏ కింద 285 కేసులు దాఖలైనట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ భారతంలోనే బాల్య వివాహాలు అధికం. పశ్చిమ బెంగాల్, బీహార్, త్రిపురలో 20-24 ఏళ్ల వయసు మహిళల్లో 18 ఏళ్లలోపే పెళ్లి పీటలు ఎక్కిన వారి సంఖ్య జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా 40% నమోదైంది. ఆంధ్రప్రదేశ్ లో అది 23%. చదువు, ఆట పాటలతో ఎదగాల్సిన బాలికలు బాల్య వివాహాల వలన ఆరోగ్యపరంగా, శారీరకంగా, మానసికంగా తీవ్రంగా నష్టపోతున్నారు. చిన్న వయసులోనే సంసార బాధ్యతలు మీద పడటంతో కుటుంబ కలహాలు, లైంగిక సమస్యలు ఎదురవుతాయి. బాలికల గర్భాశయం పరిణతి చెందకపోవడంతో బిడ్డకు జన్మనిచ్చినా బిడ్డ బరువు లేకపోవడం, తక్కువ నెలల బిడ్డ జన్మించే అవకాశం ఉంటుంది. శారీరక, మానసిక పరిపక్వత లేని సమయంలో గర్భం ధరించడంతో మాతా శిశు మరణాలు చోటు చేసుకుంటాయి. రక్తహీనతకు గురవ్వడమే కాకుండా అనారోగ్యంగా అవయవాల ఎదుగుదల సక్రమంగా లేని శిశువులు జన్మిస్తారు. వరకట్నం, వేధింపులు, ఆర్థిక ఇతర సమస్యలు తలెత్తినప్పుడు భరించే శక్తి తక్కువగా ఉంటుంది.
ఒత్తిళ్లకు తట్టుకునే ఓపిక లేక క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకునే అవకాశాలు ఎక్కువ. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఇంకా మూఢనమ్మకాల్లోనే ఉండిపోతున్నారు. చిన్నతనంలో పెళ్లి చేయడం ద్వారా కట్న కానుకలు కూడా ఎక్కువగా ఇవ్వాల్సిన అవసరం ఉండదని, పెద్దయిన తర్వాత తాము నిర్ణయించిన పెళ్లిని చేసుకోలేమోననే అభద్రతతో తల్లిదండ్రులు చిన్నారులకు మూడు ముళ్ళు వేయించి బరువు బాధ్యతలను దింపుకుంటున్నారు. అసలే పేదరికం, ఆపై అక్షరాస్యతలో అత్యంత వెనకబాటు, ఆడపిల్లల తల్లిదండ్రుల గుండెలపై ఆరని వరకట్న కుంపట్లు, ఇటువంటి పరిస్థితుల్లో సాధ్యమైనంత వేగంగా పెళ్లిళ్లు చేసి తమ బాధ్యత నెరవేర్చుకోవాలని తల్లిదండ్రులు భావించటం సర్వసాధారణం. పెళ్లిళ్లకు రాకముందే పెళ్లిళ్లు చేస్తే జరిగే అనర్థక పరిణామాలు అర్థం చేసుకోవడం కూడా నిరక్షరాస్యులు, పేదరికంలో ఉన్నవారికి అంత సులువు కాదు. ఇటువంటి తల్లిదండ్రులను చైతన్యపరచడంలో జిల్లా యంత్రాంగం విఫలమైంది. బాల్య వివాహాలు, టీనేజ్ ప్రెగ్నెన్సీలు, శిశు మరణాలు ఇటీవల కాలంలో పెరుగుతుండటం ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు.